ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరుతోంది. మంచిర్యాల పట్టణంలో ఎల్ఐసి కాలనీ, రామ్నగర్, పద్మశాలివాడ, మేదర్వాడ, కాలేజ్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్లోకి నీళ్లు చేరాయి. ఎంసీహెచ్ చుట్టూ గోదావరి వరద చేరింది. దీంతో కాలనీ వాసులు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. GDK-1 బొగ్గుగని ఆవరణలోకి వరద నీరు చేరడంతో లేఆఫ్ ప్రకటించారు అధికారులు. 6 రోజులుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా రంగంపేట రాజీవ్ రహదారిపై భారీగా నీరు చేరి కరీంనగర్ గోదావరి కని రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని తూతు మంత్రంగా వాడలను సందర్శించడం అని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు తప్ప ఎక్కడ కూడా కనీస చర్యలు చేపట్టిన సందర్భాలు లేవు. అనేక మంది ఇండ్లు కూలిపోయి రోడ్లు ధ్వంసమైన పరిస్థితులలో ఇక్కడ ప్రజలందరూ ఆవేదన చెందుతూ ఉంటే వచ్చి చూసి వెళ్ళడం తప్ప కనీసం వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎట్లా ఆదుకుందాం అనే పరిస్థితి కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దుర్గంధమైన పరిస్థితిగా ఏర్పడ్డది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. మామడ మండలంలో జాతీయ రహదారి వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్, మంచిర్యాల మధ్య పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లన్నీ కోతకు గురై చెట్లు పడిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు సెలవులు ప్రకటించారు. దీంతో వర్షంలోనే ఇళ్లకు చేరుకుంటున్నారు విద్యార్థులు. రాహుల్ నగర్ లోతట్టు ప్రాంతం జలమయమవడంతో పిల్లల్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వర్షాలకు భైంసా, దేగాం గ్రామాల మధ్యలో రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దేగాంకు చెందిన విజయ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 118కు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. వరదలోనే స్ట్రెచర్పై గర్భిణిని మోసుకెళ్లారు హెల్త్ సిబ్బంది. భైంస ఏరియా హాస్పిటల్లో మహిళకు సాధారణ ప్రసవం అయింది. పెద్దపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కునారం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న జలపాతానికి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. పాండవలంక జలపాతంలో జలసవడులు సందడి చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఈ మరొక 2 రోజులు ఇంకా మనకు వర్షం ప్రభావం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అంటే ఇట్లాస్పురి కానివ్వండి, బెస్తపల్లి, ఖానాపూర్, కాంసాయిపల్లి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు మనకు తొందరగా అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి మనకు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వాటి వెంటనే ఖాళీ చేసేసేసి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, మీరు అక్కడ ఆశ్రయం తీసుకోవాల్సిందని మేము కోరుతా ఉన్నాము. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ఎడతెరపు లేని వాన పడుతోంది. బొక్కలవాగు పొంగి పొర్లుతోంది. ఎక్లస్పూర్ దగ్గర మంథని, కాటారం ప్రధాన రహదారిపైకి నీరు ప్రమాద స్థాయికి చేరింది. మంథని మండలంలోని ఏక్లాస్పూర్, ఖానాపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు.